Step into Value zone Hyperman Patanjali. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక గుజరాతీ వంటకం చేసుకుందామండి. పేరుకి గుజరాతీ కానీ హైదరాబాద్లో చాలా చోట్ల దొరుకుతుందండి, చాలామందికి ఇష్టం కూడా. మా ఆఫీస్లో దీని పేరు చెప్పగానే 5-6 గబగబా దిగొచ్చేస్తారు. నెక్స్ట్ టైం ఎప్పుడు చేస్తారు అని కూడా అడుగుతారు. చేసి చూడండి, భలే వెరైటీగా ఉంటుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా. నా ఇష్టమైన ఏమన్నా నా మెనూలో ఇది కూడా ఉంది. కాకపోతే ఇది శనగపిండితో చేయటం వల్ల పెద్దగా సూట్ కాదు, కానీ అప్పుడప్పుడు చేస్తాను. తరచుగా కదా, ఒక 3-4 నెలలకు ఒకసారి హైదరాబాద్లో జనరల్ బజార్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది. ఒక మార్వాడీ షాప్లో భలే బాగుంటుంది, బాగా రుచిగా ఉంటుందండి. ప్యూర్లీ శనగపిండి, ఒక కప్పు శనగపిండి. మన దగ్గర ఏ కొలత ఉంటే ఆ కొలత తీసుకోవచ్చు అండి. ఒక కప్ప ఇస్తున్నాను శనగపిండి. ఒక కప్పు శనగపిండిలో ఒక అరకప్పు బొంబాయి రవ్వ, దీంట్లో ఒక 1/4 కప్పే ఏమనాలి పెరుగు ఉంటే బాగుంటుందండి. అంత పుల్లగా లేకపోయినా పర్వాలేదు, ఈ శీతాకాలం అసలు పుల్లబడదు కదా. 1/4 కప్పు పెరుగు, ఇందులో 1 చిటికెడు పసుపు, తర్వాత దీనికి సరిపడ పిండికి సరిపడ ఉప్పు, తర్వాత 1 చిటికెడు ఇంగువ, 2 స్పూన్ల నూనె. మీరు ఏ వెజిటబుల్ ఆయిల్ వాడుకుంటారో అది వేసుకోవచ్చు. దీన్ని ఒకసారి కలిపేసి నీళ్ళు పోసి మన బజ్జీల పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. అటు ఇటుగా మనం ఏ కప్పుతో గోధుమ పిండి సరే శనగపిండి తీసుకున్నామో ఆ కప్పు నీళ్ళు పడతాయి. జస్ట్ మీకు కొలత కోసం చూపిస్తున్నాను. నీళ్ళు పోసేసి అలాగా కలపండి. ఒకవేళ చేతితో పనిచేసే అలవాటు ఉంటే చేతితో మన బజ్జీల పిండి ఎట్లా కలుపుతామో అట్లా కలిపేసుకోవాలి. ఒట్టి శనగపిండితో కూడా చేయొచ్చండి. శనగపప్పు నానబెట్టి రుబ్బి కూడా చేయొచ్చు. రాగి పిండితో చేసుకోవచ్చు. ఢోక్లాలు చాలా వాటితో చేయొచ్చు. ఇందులో ఏంటంటే ఇది ఇది స్టీమ్ మీదే చేస్తాం మనం. పొంగటం కోసం కొంచెం సోడా వేయాల్సి వస్తుంది. ఈ నేను ఈ సోడా కూడా ఎగెన్స్ట్ అవ్వటం వల్ల ఎంత రుచికరమైనా అంత ఎక్కువగా చెయ్యను. మన మజ్జిగ కవ్వాలు ఇప్పుడు దొరుకుతున్నాయి కదా, బీటర్స్, ఆ బీటర్ తోటి కొడితే బాగా వస్తుంది. నేను ఏం చేయాలంటే సరిపడా నీళ్ళు పోసేసి కలిపాక 4-5 నిమిషాల పాటు బాగా ఇట్లా చేయాలండి. మనం గారెల పిండి వాటిని కూడా బజ్జీల పిండి ఊరికే కలిపేసి వేసేయకుండా ఎక్కువసేపు కనుక దీన్ని కొడితే ఏమవుతుందంటే ఇది లైట్గా లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి, కణాలు మధ్యలో బాగా చక్కగా వస్తాయన్నమాట. చేతి కొద్ది కొట్టేయండి. ఆ బీటర్ తోటి కనుక కొడితే ఇంకా బాగా వస్తుంది. ఫోర్క్తో కానీ బీటర్తో కానీ కొడితే చుట్టూతో ఇదిగో మెల్లిగా చూడండి గాలి బుడగలు వస్తుంటాయి. దీన్ని నానడానికి 20-30 నిమిషాల లోపల, 1/2 అవర్ లోపల ఉంటే సరిపోతుంది. మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. మన దగ్గర స్టీమర్ ఏదైనా ఉంటే మంచిదండి, ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అదైనా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇట్లాంటిది వెడల్పాటి భగోనా లాంటిది ఏదైనా వేసి నీళ్ళు పోసేయండి. ఇందులో వీటిని కాగనిద్దాం. ఇది కొంచెం స్టీమ్ ఎక్కే అంటే వేడెక్కిన తర్వాతే మనం అందులో పెట్టాలన్నమాట. ఏదైనా ఇలా లోతుగా ఉన్న పళ్ళెం లాంటిది చూడండి, ఈ గుజరాత్ వైపు ఢోక్లాలకి వీటికి చక్కగా ప్లేట్లు దొరుకుతాయండి. ప్రత్యేకంగా కొంచెం నూనె రాసేస్తే దీనికి అంటుకోకుండా వస్తుంది. ఇది నేను చిన్నదే పెడుతున్నానండి, ఎత్తు ఇంకా కొంచెం లోతున్నది పెట్టుకుంటే కూడా బాగుంటుంది. దీనికి నూనె రాసి అంచెలు వెంబడి కూడా నూనె రాసి పక్కన పెడదాము. ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న శనగపిండి చూడండి, చుట్టూ అంతా కూడా ఎయిర్ బబుల్స్ వచ్చేసినాయి. ఇది కొంచెం పెద్ద దాంట్లోకి తీసుకుంటున్నా. ఈ పిండి రెడీగా ఉన్నట్టేనండి. ఇందులో ఏం చేయాలంటే 1/2 స్పూను ఈను కానీ సోడా కానీ, కుకింగ్ సోడా కూడా కలుపుకోవచ్చు. వేసేస్తాను. ఇది కొంచెం యాక్టివేట్ అవ్వడానికి 1 డ్రాప్ నీళ్ళు, 1 స్పూన్ వేస్తే చాలు, ఊరికే 1 చుక్క నీళ్ళు. క్షణాల్లో పొంగిపోతుంది చూడండి. ఇప్పుడు ఇదంతా ఈవెన్గా కలిపేసేయండి.
కొంచెం నురుగు నురుగ్గా అవుతుందండి. ఒక 2 నిమిషాల పని అంతే ఇది. 1 నిమిషమే, 2 మినిట్స్ కూడా చేయక్కర్ల మనం. ఇది మనకి వేయటం వల్లే ఇవి మనకి బాగా పొంగి ఇలా స్పంజ్లా వస్తాయన్నమాట. బాగా ఈవెన్గా అన్ని పక్కలా కలిపేసేయండి. పై ఎత్తున పొంగినట్టు కనపడుతుంది. అడుగు పిండి కలవకపోతే అడుగు కొయ్య ముక్కల్లాగా వస్తాయి. మనం ఇడ్లీ ప్లేట్లు లాంటి వాటిలలో కూడా పోసుకోవచ్చండి, బాగా వస్తాయి అవి కూడా. నీళ్ళు వేడెక్కి ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇది భగవన పెట్టాను కాబట్టి ఏదైనా కింద ఒక స్టాండ్ లాంటిది వేసుకోండి. నేను కొంచెం పెద్దదే వేసినా. దీన్ని అలాగ దీంట్లోకి షిఫ్ట్ చేసేయండి. ఒక 15 నిమిషాల పాటు దీన్ని స్టీమ్ అవనివ్వాలి. మీడియం టు హై మధ్యలో ఉంచితే బాగుంటుంది. హై కూడా ఉంచవచ్చు, మరి పెద్ద పొయ్యి అనుకోండి నీళ్ళు ఎగిరిపోతే కష్టం. అందుకని మీడియం టు హై పెడితే సరిపోతుంది. 15 మినిట్స్ పాటు దీన్ని చక్కగా స్టీమ్ అవ్వనివ్వండి. మీ దగ్గర స్టీమర్ ఉన్నా, కుక్కర్ ఉన్నా, ఆ తర్వాత ఇలా స్టాండ్ లాంటివి దొరికితే, మనకి తవా ఇడ్లీ చేసుకోవడానికి దొరుకుతున్నాయి చూడండి, వరుసగా బుజ్జి బుజ్జి ప్లేట్లు చిన్న స్టాండ్లా ఉంటుంది, అలాంటిది దొరికినా కూడా తవా ఇడ్లీ చేసుకున్నట్టే ఢోక్లా కూడా చేసుకోవచ్చు. పూర్తిగా స్టీమ్ అయ్యాక అది చల్లారాక తీద్దాం. 15-20 మినిట్స్ స్టీమ్ చేసామండి. బయట పెట్టాను చల్లారడానికి. ఒకసారి ఏదైనా స్పూన్ కానీ చాకుతో కానీ గుచ్చి చూస్తే మనకు తెలుస్తుంది చూడండి, దీనికి ఏమి అంటుకోవట్లేదు, అంటే కరెక్ట్గా మనకు కావాల్సినట్టు అయిపోయింది. కొంచెం చల్లారాక దీన్ని ఏం చేయాలంటే చాకుతోటి మనకు కావాల్సిన సైజు ముక్కలు కట్ చేసేసుకోవాలి. చాకుతో కట్ చేసాం కదా చూడండి, ఇలా స్పంజీగా వస్తుంది. ఇంకా కొంచెం సోడా వేస్తే ఇంకా బాగా వస్తుందండి, ఇలా వస్తాయి. ఎక్కువ గాలి వెళ్ళిపోయి లోపలికి. ఏమిటో అంత సోడా వేయటానికి ప్రాణం ఒప్పదండి, కొంచెం తక్కువ వేస్తాను కానీ టేస్ట్ బాగుంటుంది. ఈ ముక్కలన్నీ డీమౌల్డ్ చేసి విడిగా వేసి పెట్టేసుకోండి. ఇదేం లేదు, ఒకటి కదిపితే ఆటోమేటిక్గా ఒకటి 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 ఊడొచ్చేస్తాయి. ఇదండి మూలల్లో బాగా అయింది, మధ్యలో అది బాగా అవ్వలేదు. ముక్కలన్నీ చక్కగా ఆ అచ్చులోంచి ఊడదీసి పెట్టేశాం చూడండి ఇట్లా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చిన్న మూకుడు పెట్టుకోవటం. 2 స్పూన్ల నూనె వేద్దాము. ముందు మనం 1-2 స్పూన్స్ వేసాం పిండిలో, మళ్ళీ ఇంకో 2 స్పూన్లు వేస్తున్నాం చూడండి. నూనె కాగాక 1 పెద్ద స్పూను ఆవాలు వేసేద్దాం ఇందులో. ఆవాలు బాగా పేల్పోవాలి. ఇవి సన్నవాలు కాకుండా దొడ్డవాలు వేసుకుంటే ఇందులో బాగుంటుందండి. కొంచెం కడిగి సన్నగా కట్ చేసిన కరివేపాకు వేద్దాం. 3-4 పచ్చిమిర్చి అవి కూడా ముక్కలు చేసి వేసుకుందాం. దీంట్లో 1 చిన్న కప్పు 1/2 కప్పు నీళ్ళు పోసాం. 1 పెద్ద స్పూను పంచదార. ఒక నిమిషంలో పంచదార కరిగి పాకంలాగా వచ్చేస్తుందండి. దీనికి ఆ తీపి రుచి చాలా బాగుంటుంది. ఎక్కువ తీగ ఉండదు, కొంచెం తీపి తగులుతూ ఉంటుందన్నమాట. కాస్త చుట్టూత పడుతుంది మెస్సీగా. స్టవ్ ఆపేసేయండి. మనము ఢోక్లాలో మొదట కలిపిన పెరుగు తీయ పెరుగు అయితే 1 నిమ్మకాయ పిండుకోండి దీని మీద. ఒకవేళ పెరుగు కనుక కొంచెం పుల్లగా ఉందనుకోండి, అప్పుడు ఇంకేం అక్కర్లేదు, ఆ పులిపే సరిపోతుంది. నేను ఒకే 1 నిమ్మచెక్క చిన్నది ఇందులో పెడుతున్నాను. చిన్న ట్యాంగీ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. దీన్ని ఈ ముక్కల మీద పోసేద్దాం. మిరపకాయలు కూడా భలే రుచిగా ఉంటాయండి ఇందులోవి. ఇక్కడ 1 ఆకుపచ్చ కొంచెం లావుగా ఉండే రకం కాయలు దొరుకుతాయి, అవి ఎక్కువ టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ మన మామూలు సన్నకాయల కంటే కూడా ఒకసారి మొత్తం తిరిగేసి ఈ పోపు అంతా అన్నిటికీ పట్టేలాగా చేద్దాం. కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాము. మంచి బ్రహ్మాండమైన వాసన వస్తుంది. ఈ పోపు వాసన ఆవాల వల్ల ఎక్కువ మంచి ఘుమఘుమలాడుతూ ఉంటుందండి. ఇదిగోండి మన ఢోక్లా రెడీ. దీంట్లోకి ఇంకా నలుచుకోవటానికి వాటికి వీటికి ఏం అక్కర్లేదండి. డైరెక్ట్గా వీటిని ఇలాగే 1 ఫోర్క్ తీసుకోవటం లేదా టూత్పిక్ తోటి ఇలా గుచ్చి అలా నోట్లో పెట్టుకోవటమే. ఎక్సలెంట్గా ఉంటుంది రుచి, ట్రై చేసి చూడండి. ఇందులో రాగి పిండితోటి చేసుకోవచ్చండి. దీంట్లో ఈ కొంచెం శనగపిండి, కొంచెం మిగిలింది రాగిపిండి కలుపుకోవచ్చు. రాగిపిండి, రవ్వ కూడా కలుపుకోవచ్చు. శనగపప్పు నానబెట్టి రుబ్బి కూడా చేయొచ్చు. బోల్డ్ అనే రకాలు ఉన్నాయి. మనము జస్ట్ ఏంటంటే మనకి శనగపిండి పడాలి ఒకటి. సోడాతో పెద్ద ఇబ్బంది లేకుండా ఉండాలి. 1 సినేవైల్ 2-3 నెలలకు ఒకసారి చేసుకుని చూడొచ్చు. హై ప్రోటీన్ ఫుడ్డే ఇది. గుజరాతీ వంటకం ఢోక్లా రెడీగా ఉంది. ట్రై చేసి చూడండి. అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ గానో ఈవినింగ్ స్నాక్ గానో
తప్పకుండా ట్రై చేయవలసిన ఐటమే. ప్రయత్నం చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.